ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభువా, పరలోకమందున మా తండ్రి, ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. కలలో యోగ్యంగా చేవేటు కొరకై మేము వచ్చి ఉంటున్నాం ప్రభువా. యోగ్య రీతిలో మీ సన్నిధిలో మనలో చేవేటి సహాయం ప్రభువా. దైవవాక్యం ద్వారా మేము సందేహపడిన వాళ్ళని ప్రభా, మా పాపం మీద లోపడి విడిచిపెట్టడం సహాయం కనిగించు ఆయన. స్తుతి చెల్లిస్తూ ఎస్ ప్రభు నామ ప్రార్థిస్తున్నాము తండ్రి. బలవర్తమానం కొరకై ప్రతి ఆదివారం మనము రెండు వాక్యాలు ఆధారం చేసుకుంటున్నాం. చెప్పండి రెండు వాక్యాలు. గలతీ రాసిన పత్రిక 2:20. గలతీ రాసిన పత్రిక 2:20 మనం అందరం కూడా కలిసి చదువుకుందా. బైబిల్ కనుక తీయండి. బైబిల్ కనుక నుంచి 169 గలతీ రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా శ్రమించబడినాను, ఇక్కడ జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాను. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడని కలిగి విశ్వాసం వలన జీవిస్తున్నాను. అలాగే రెండో మార్గం మనం చూస్తూ వచ్చాం. ఆ మాట చెప్పండి. ఏదైనా చిన్న మాట చెప్పు. రెండో మాట ఉండవు. ఇందాక ఇద్దరు మాట్లాడుతున్నారు, చెప్పు. చెప్పేసి చెప్పు గట్టి. ఎఫెసీ రాసిన పత్రిక 4:15 మనం అందరం కూడా కరెక్ట్ చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యం చుట్టుతూ క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10:10 బైబిల్ వెనకడు వచ్చి 152 10:16-17 మనం మార్చి చదువుకుందాం. అందరం చదువుకుందాం. 16:17 మొదటి కొరింథీ 10:16-17 బైబిల్ వెనక నుంచి 152 బైబిల్ తీయండి. 16:17-2 చదువుతాం. అందరం చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచన పాత్రలు త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనం విరుచు రొట్టె తింటా క్రీస్తు శిలువలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనం అందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఉంటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. మనము గత దినాల నుంచి యేసు క్రీస్తు వారి యొక్క చరిత్ర, జీవితం యొక్క గుణ లక్షణాల గురించి మనము చూసుకుంటూ వచ్చాం. యేసు క్రీస్తు వారి యొక్క లక్షణాలు అవి మనకు అవసరం. ఆయన ఎలాగ జీవించాడు, ఏ విధానంలో జీవించాడు, మనము ఆదర్శంగా తీసుకునే ప్రతి వ్యక్తి జీవితంలో మనమే అనేకమైన లోపాలను కనుగొంటాం. కాబట్టి వారు మనకు ఆదర్శంగా నిలవలేకపోవచ్చు, మన జీవితానికి సరైన మార్గదర్శకులుగా ఉండకపోవచ్చు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితం మాత్రం తప్పనిసరి మన జీవితానికి మార్గదర్శకుడుగా ఉంటాడు. ఆయనలో ఎటువంటి పాపం లేదు, ఏ లోపం ఆయనలో లేదు. కాబట్టి ఆయన జీవితాన్ని గత దినాల నుంచి మనము ధ్యానిస్తూ వచ్చాం. గత వారంలో, అటుపోయిన వారంలో ఆయన జీవితంలో లక్షణాల గురించి చెప్తూ వచ్చాయి. చెప్పండి ఏమైనా మీకు గుర్తుకుంటే చెప్పండి. ఏం లక్షణాలు చూసుకోవచ్చా? ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏది? అన్యులతో సహవాసము చేసేవాడు. రెండోదిగా చూస్తూ వచ్చా, ఇతరులపై ఆధారపడేవాడు కాదు. మూడోదిగా, ఇతరులను చేరదీసేవాడే కానీ బయటకు త్రోసివేసేవాడు కాదు. ఇది ఆయనలో ఉన్నటువంటి యేసుక్రీస్తులో గొప్ప లక్షణాలు. సరే, ఈ వారం కూడా మనం చూస్తూ ఉంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తులో ఒక గొప్ప లక్షణం ఏంటంటే, యోహాను సువార్త 12:43 తీయండి దయచేసి. యోహాను సువార్త 12:43, వారు దేవుని మెప్పు కంటే ఎక్కువగా అపేక్షించరే. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును
ఎక్కువగా అపేక్షించడం ఆశించడం. ఈ లోకంలో మనకు మెప్పు అంటే చాలా ఇష్టం కదా. ఇతరులు మనం మెచ్చుకోవాలంటే ఎంత ఇంకా మెచ్చుకోవడానికి వరకు మనం ఏమేమో చేస్తూ ఉంటాం. వాళ్ళేమో మమ్మల్ని ఉబ్బించే రీతిగా వాళ్ళ అవసరతల కొరకు ఎంతోమంది వాడుకుంటారు. మనకు ఘనత మనం మెచ్చుకోవాలంటే మనల్ని 10 మందిలో మరి మెచ్చుకొని మంచి పేరు కావాలని మనం ఆలోచిస్తాం. కానీ ఆ మెచ్చుకోవడం ద్వారా వచ్చే నష్టం మనకు తెలియడం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనిషికి మెప్పు అవసరమే కాదని చెప్పలేదు. అయితే అది దేవుని మెప్పై ఉండాలా? ఎవరిదండి? దేవుని. దేవుడే మెచ్చుకోవాలి. మానవుడు ఈనాడు మెచ్చుకుంటాడు, రేపు పొద్దున ఏం చేస్తాడంటే నీవు తనకు ఉపయోగపడలేదు కావచ్చే నిన్ను తృణీకరిస్తాడు. మానవుని మెప్పును మనం ఎప్పటికి కూడా కోరుకోవద్దు. యేసుక్రీస్తు అన్నట్టు ఒక గొప్ప లక్షణం ఏంటంటే మనుషుని మెప్పు కాదు కానీ దేవుని మెప్పును ఆయన ఎప్పుడు కోరుకునేవాడు. యేసుక్రీస్తు ఎన్ని ఉపకారాలు చేశాడు, ఎంత కీర్తి సంపాదించాడు, ఆయన ఎంతమందికి ఉపకారాలు చేశాడు, ఎన్ని విధాలుగా ఆయన ఎన్ని సేవ చేశాడు, ఏమి చేసినా ప్రతి విషయంలో కూడా ఆయన చెప్పేది అంటే నన్ను గురించి మీరు ప్రచారము చేయద్దు కదండి. చూడండి లూకా సువార్త 7:36 చదవండి. 7:36 ఇది ఎవరితో చెప్పవద్దని వారికి వారికి ఏం చేశాడండి? ఆజ్ఞాపించాడు. ఎక్కడండి? ఎన్నో వచ్చిన మరి 7:36 ఎక్కడది? చెవుడు నత్తి కలిగిన వారిని ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు. సరే 6:14 వచ్చిన అదే మార్కు సువార్త 6:14 వచ్చిన కావండి. మార్కు సువార్త 6:14 వచ్చిన ఆయన కీర్తి ప్రసిద్ధమాయను. చాలు ఆయన కీర్తి ఏమైందండి? ప్రసిద్ధమైపోయింది కదండి. 3:12 వచ్చిన కూడా చూడండి, అదే మార్కు సువార్త 3:13 తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించ ప్రసిద్ధి చేయొచ్చు. నత్తి కలిగిన వాడు మరి వాడిని స్వస్థపరిచాడు. స్వస్థపరిస్తే ఏం చేశాడు? ఏం చేయాలా? నత్తి కలిగినటువంటి అందరు కూడా చెవుడు కలిగినటువంటి కదా, చెవుడు నత్తి కలిగిన వాడు, వాడు అందరూ కూడా ప్రచారం చేయాలా. అయ్యో ప్రజలారా వినండి, లేదు నాకు నత్తి నింది, చెవుడు నింది, ఈ యేసుక్రీస్తు వారు స్వస్థపరిచాడు అని ప్రజలందరూ చెప్పాలి. అది భావమే చెప్పాలి. కానీ చెప్పించుకునే వ్యక్తికి ఇష్టం లేదు కదా. అంటే చెప్పించుకునే వ్యక్తికి ఇష్టం. మనం ఏదైనా ఒక గొప్పకారం చేసామనుకో, ఏదైనా కొద్దిగా మందిరానికి అది కొద్దిగా అట్లా సాయం చేసామనుకో, నా గురించి చెప్పండి, నా గురించి ప్లేట్లు వేయండి, ఆ పలకల మీద రాయండి, అంత అవసరమా మనకు? చెప్పండి. యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు, ఆయన కీర్తి ఎలాంటిది, ఆయన గొప్పతనం ఎలాంటిది, ఆయన చేసిన ఘనకార్యాలు ఎలాంటివి, అవి దాగినా కూడా దాగుతాయా? చెప్పండి. దాగినా కూడా దాగుతాయా? దాగు. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ విషయం చెప్పాల్సి వచ్చిందంటే మనకు మాదిరిగా చెప్పిన వారిలారా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోరండి, మనము ఘనపరచబడాలని హెచ్చింపబడాలని ఏ విధానం అయితే మనం వాడబడతామో అనుకుంటామో అదే మనకు నష్టాన్ని కలగజేస్తాం. మన ఘనతే మనకేం చేస్తుంది? నష్టాన్ని. ఎట్లా? లూకా సువార్త 7:26 చదవండి. ఎవరైనా క్షమించాలి. 7:26 అయితే బాగా చదువు, బాగా చదువు, క్షమించాలి. లూకా 6:26 మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు ఏమంటారండి? యేసు ప్రభువు తెలుసు వీళ్ళు కొనియాడతారు, మళ్ళా రెండో దినాన్ని ఏం చేస్తారు? దూషిస్తారని తెలుసు. దూషించలేదా? కొనియాడిన నోరే యేసు ప్రభువును గాడిద మీద ఎక్కించుకొని ఎక్కించి జయము జయమన్న ఆ నోరే ఏమైపోయింది? యేసుక్రీస్తు వారిని సిలువేయండి, సిలువేయండి.
ఎలాంటి నోరు. అందుకే మనిషి నోరు పావు నాలుగు లాంటిది. జాగ్రత్త, మీరు ఎప్పుడు కూడా నన్ను గణపరచొద్దు. దాగి ఉండడంలో చాలా శ్రేష్టం. అది నువ్వు దేవుని కొరకు చేసినప్పుడు దాన్ని నువ్వు మరుగున ఉంచాల. యేసుక్రీస్తు వారు ప్రతిదీ కూడా యేసు తండ్రిని దేవుడి నామంతో చేస్తే కనీసం దయ్యాలు కూడా చెప్తా ఉంటే దయ్యాలు కూడా చెప్పనీయడం ఏది తనను ప్రసిద్ధి చేయ. సరే ఎట్లాగ మనకు నష్టము అనేది మనం చూద్దాం. మొదటి సమయంలో గ్రంథం 18వ అధ్యాయం తీయండి బైబిల్ గ్రంథం 7వ వచనం చదవండి ఎవరైనా. సౌలు వేల కొలది చాలు మాట్లాడు సార్. దావీదు ఏం చేశాడంటే యెహోవా నామ నిమిత్తం వెళ్ళి గొల్యాతుని ఏం చేశాడండి, చంపేసి అతను తల తీసుకొచ్చాడు. అతను వస్తా ఉంటే ఇస్రాయల్ స్త్రీలు తంబురులు పట్టుకున్నారు, గాన పెద్దగాన చేసుకుంటూ వస్తూ ఏమన్నారు సౌలుతో, సౌలు ఎదురుకుంటే సౌలు వేల కొలది, బాగా 10,000 కొలది కాదు, 1,000 కొలది, దావీదు 10,000 కొలది అని గాన ప్రతిగానాలు చేశానంట. పొగిడినారు. ఈ పొగిడేదాకా ఏమైపోయింది చెప్పండి. దావీదుకి ఏమో బాగలేదు, పా నన్ను చూసా అప్పుడే అప్పుడే అప్పుడు అతను ఒకవేళ అంటే మనం వేరే విధాలు చెప్పాడు, అప్పుడే తను హీరో అయిపోయినాడు. అప్పటికి హీరో అయిపోయినాడంటే గొల్యాతుని చంపేసి తల తీసుకొని వచ్చేసాడు, హీరో అయిపోయాడు. వీళ్ళు పాట పాడుకుంటూ వచ్చేదాకా భలే ఆనందం అయిపోయింది, చాలా సంతోషమైంది. కానీ అది అతనికి నష్టం అని తెలియడం లే. బాగా అర్థమైందా? ఎవరు ఎవరి దృష్టిలో నష్టమైపోయింది? వీళ్ళేదో పాపం ఆడవాళ్ళు ఏదో బాగా పొగిడేలేకలా ఇది ఉబ్బిపోయినాడో లేకపోతే అక్కడ మనకు కనబడలేదు. కానీ కానీ మాత్రం తనకు మాత్రం సంతోషం వేసి ఉండొచ్చు. కానీ సౌలుకు మాత్రం ఎట్లా చెప్పండి, పాపం వచ్చింది కదా. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండలేదు కదండి. 9వ వచనంలో నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు రాజుతో ఏమైపోయినాడండి. రాజు విషపు చూపు చూపడానికి గల కారణం ప్రజలు తనను ఘనపరచడంలో ఒక విషయం తన అనిండొచ్చేమో. ఒకవేళ అనింటే ఈ విధానం అయ్యా నాకు కాదు రాజుకే ఘనత రావాలి, రాజే ఈ విషయం అన్నిటికో ఘనత కలిగిన వాడు అని తను చెప్పుకుండాల్సింది. ఒకవేళ చెప్పలేదు ఆ సందర్భం వాడికి రాలేదు, వదిలిపెట్టేసాడు. ఇప్పుడు ఏమైపోయింది ఆ విషపు చూపు? దినదినము సౌలు పెరిగిపోయి దావీదు ఏమైపోయింది చెప్పండి, తరుముకోనే పరిస్థితికి వచ్చింది. ఈ యొక్క ఈ ఘనత ఈ మెచ్చుకోవడము ఒక దగ్గర తనకు చాలా నష్టాన్ని కలగజేసాయి. చూడండి సౌలు తట్టుకోలేక దావీదు వేరే ఊరికి పరారు. చూడండి 21వ అధ్యాయం మొదటి సమయంలో కదా 10వ వచనం చూద్దామండి. భయపడినందున చాలా బాగా వినండి. గాతు రాజైన ఆకీష్ అంటే ఫిలిప్పీలు రాదు ఆడికి వచ్చాడు. చదవండి ఆకీషు సేవకులు కాడ వారు నాట్యం ఆడుచు సార్ ఇక్కడ చూడండి చాలా చక్కని మాట. ఏం చేశారు ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు ఫిలిప్పీలు ఏమని దావీదు 10,000 కొలది అని గుర్తుపెట్టుకునే లెక్కల వాళ్ళ ఫిలిప్పీలు కదా వాళ్ళు మర్చిపోతారా. యుద్ధ కాలంలో మాత్రమే ఫిలిప్పీలు యుద్ధం చేస్తే వాళ్ళు చంపబడాలి. ఏ రాజ్యంకైనా సరే వేరే దేశస్తులు వెళ్తే చంపడానికి వీల్లేదు, అది సమాధానంకి సూచన. రాజు ఏం చేశాడు దావీదు సౌలుని తట్టుకోలేక ఎక్కడ పోయినాడు చెప్పండి, ఆకీషు రాజు కదా ఫిలిప్పీల దేశానికి వెళ్ళాడు. వెళ్ళేటోళ్ళు గమ్మ ఉండొచ్చు కదా, వాళ్ళు ఏం చేశారు చూశాడా దావీదు వచ్చాడు. ఎవరు వీడు దావీదు? మామూలు కాదు, స్త్రీలందరూ ఇతన్ని పొగిడినారు. ఏమని 10,000 కొలది అనే లెక్కల దావీదుకు భయం అయిపోయింది. ఏమైంది భయం అయిపోయింది చెప్పండి, నన్ను పట్టుకొని అక్కడే చూడండి. ఈ మాట 12వ వచనం దావీదు ఈ మాటలు తన మనసును ఉంచుకొని బహుగా భయపడండి. ఎందుకు చెప్పండి, తన రాత్రిలో ప్రవేశించే తర్వాత పట్టుకొని చంపచ్చు, వాళ్ళకి హక్కు ఉంది, చంపేదానికి హక్కు ఉంది. ఇటు చూస్తే సౌలు దొరుకుతూ ఉన్నాడు,
మరి తను భయపడి ఆ రాజు దగ్గరికి ఫిలిస్తీన్ దేశంలోకి ఏదో తలదాచుకోవడానికి పోతే తన ఘనత తనకు తీసుకొచ్చిన ఘనత తనకి ఏమైపోయింది చెప్పండి ఏమైపోయింది నష్టాన్ని కలగజేసింది మరణాన్ని కలగజేసింది భయపడిపోయినాడు ఏం చేశాడు ఇప్పుడు చెప్పండి ఏం చేశాడు పిచ్చి శాస్త్రం చేయాల్సి వచ్చింది తనకు ఎంత ఘనత తీసుకొచ్చిన ప్రజలు తన జీవితాన్ని ఎంత ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి పిచ్చి శాస్త్రం చేయాల్సి వచ్చిన పరిస్థితికి ఏర్పడి పిచ్చి శాస్త్రం కదా ఏమన్నాడు గడ్డ మీద కాల్చుకుంటా తలుపు మీద గీతలు తీస్తా ఉన్నాడు తప్పించుకోవడానికి పరిస్థితి ఆ పరిస్థితి వస్తారు ఒక్కోసారి గుర్తుపెట్టుకున్నాడు మనుషులు మనల్ని ఎప్పుడైతే ఘనపరుస్తారో ఘనపరిచే వారు ఉంటారు వాళ్ళ అవసరతల కొరకు వారి పరిస్థితుల కొరకు వాళ్ళకు ఏమైనా కావడానికి కొరకై మరి వాళ్ళ అవసరం తీర్చుకోవడానికి కొరకై మనల్ని ఎంతైనా సరే ఎక్కిస్తూ ఉంటారు కానీ ఆ ఎక్కించిన వాళ్ళు ఏం చేస్తారు కాలు పట్టుకొని ఏం చేస్తారు చెప్పండి స్త్రీలు పాపం వాళ్ళు ఘనపరిస్తే ఘనపరిచిన ఆ ఘనత తనకేం తెచ్చింది మరణానికి తీసుకొచ్చి పిచ్చోడు అయిపోవాల్సిన పిచ్చి శాస్త్రం చేయాల్సిన పరిస్థితికి వచ్చింది ఆ స్థితిలోకి మనం రాడు యేసుక్రీస్తు వారు తెలుసుకు ఏమని ఇప్పుడు ఘనపరిచిన ఈ నోళ్ళే ఏమంటాయి సిలువేయి సిలువేయని అంటాయి అనలేదా చెప్పండి యేసు ప్రభువుని ప్రసిద్ధి చేయొద్దని చెప్పినప్పటికి కూడా ఎన్నోసార్లు ప్రసిద్ధి చేశారు వాళ్ళు ఆయన ఘనతను ప్రచురం చేశారు ప్రచురం చేసిన నోళ్ళే ఆ మరి ఆ నాలుకలే యేసుప్రభుడు ఏమన్నారు చెప్పండి సిలువ అందుకే యేసుప్రభు ఘనతకు ఎక్కువ విలువ మనం కూడా గుర్తుపెట్టుకుందాం ఎప్పుడైతే మనల్ని ఘనపరచాలని కోరుకుంటామో అప్పుడే నీవు అవమానపరచబడుతున్నావని గుర్తించుకో ఆ సమయంలో ప్రభువే ఘనపరచబడాల ప్రభువే ఘనత పొందాలి భక్సింగ్ గారి గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఆయనకు స్వస్థత వరం అనేది ఉంది ఒకసారి భక్సింగ్ గారు మద్రాసులో చాలామంది కూడా విన్నాం మద్రాసులో సేవ చేస్తా ఉంటే కుష్ఠుడు వచ్చి మరి ప్రార్థన చేయించి కుష్ఠు పోయిందట కుష్ఠువాడు వచ్చి ప్రార్థన చేసి కుష్ఠు అంత తేలిక పోతుంది ప్రార్థన చేస్తే కుష్ఠు పోయింది మరి మద్రాసు అంతా కూడా అదిరిపోయింది పట్టణాలు అంత గొప్ప సేవ ఆయన వచ్చాయంటే కాళ్ళ మీద పడేవారట వ్యాను దిగి కిందకు వస్తే కాళ్ళ మీద పడేవారు అప్పుడు ఆయన ఆలోచించాడు ఇదే ఘనత పైన యేసు భక్సింగ్ గారు ఉంటే ఇప్పటికీ ఈ ఈ సంఘాలు ఆశీర్వింపబడేవి ఆయన అన్నాడు నాకు ఈ స్వస్థత వరం అసలుకే వద్దు ఇప్పుడంతా ఎవరు చెప్పండి టీవీలు ఆన్ చేస్తే ఏమొస్తాయి స్వస్థత వరాలు మిమ్మల్ని స్వస్థపరుస్తాను బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేయండి అంతేనా మీకు స్వస్థత ఇస్తాం మనం ఎరువులా కదా ఏం చేస్తాము స్వస్థత వరం కొరకు యాడ పడితే ఆడిపోవడం మా అమ్మ కూడా ఉంది ఎందుకు ఎప్పుడు నుంచో మా అమ్మకి ఎక్కడ లేని రోగం ఆ రోగం మీద అర్థం కాదు కాళ్ళు ఒప్పులు కేళ్ళొప్పులు అంటే అంటారు ఒక చోటుకు పోదు ఒక దగ్గర ప్రార్థన చేయించుకోదు ఎక్కడ ప్రార్థన చేపిస్తే ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి ఆ రోగాలు ఎక్కువ అవుతున్నాయా కానీ తగ్గుతున్నాయా చెప్పండి ఎందుకు పిచ్చే అది ఒక పిచ్చి ఎరిపిచ్చేది అంతే స్వస్థత కొరకు పరిగెత్తడు ఘనత కొరకు పరిగెత్త వాళ్ళు కూడా ఘనత కొరకు ఏదైతే వేసుకోవడం తిరిగిన వాళ్ళారా నిన్ను ఘనపరచాలా అనుకోవడము నీ అవివేకం ఎప్పటికైనా గుర్తుపెట్టు దేవుడే నీకు ఘనత ఇస్తాడు దేవుడే నువ్వు చేసిన దానికి గొప్ప ఘనత అనుగ్రహిస్తాడు ఆ సమయంలో వరకు నువ్వు వేచి ఉండాలి బైబిల్ గ్రంథంలో ఉంది దీన మనసుకులే ఆయన రెక్కల క్రింద దీన మనసులై దాగి ఉండండి నువ్వు మనం ఎప్పుడైతే ఘనత కావాలో కోరుకుంటామో అప్పుడే మనకు వినాశనము ప్రారంభమవుతుంది యేసుక్రీస్తు వారి జీవితంలో ఘనతకు ప్రాముఖ్యత ఇవ్వలేదు మనుషుల ఘనతకు అసలుకేమవుతుందనుకున్నాడు ఆయన ఆయన చేసిన ప్రతి పరిచర్యలో కూడా తండ్రిన దేవుడే కనపడాలి చెప్పి ప్రతిదారు కూడా ఆయన చెప్తూ వచ్చాడు నన్ను గురించి మీరు ప్రసిద్ధి చేయొద్దు దయ్యాలకు చెప్పాడు స్వస్థపరిచిన వారికి చెప్పాడు మేలు పొందిన వారికి చెప్పాడు ఎంతోమంది చెప్పాడు నన్ను గురించి ప్రసిద్ధి చేయండి నా గురించి చెప్పండి అని చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి మనము మన గురించి చెప్పుకోసం దేవుడే మన గురించి ఒకనొక సమయంలో ఘనత తీసుకొస్తాడు ప్రేమైన వాడినరా అందుకే ఇక్కడ మనకి తను మనుషులు మెప్పు మనకు అవసరము లేదు యేసుక్రీస్తు జీవితంలో కలిగిన గొప్ప లక్షణం ఏమిటంటే దాగి ఉండడం మెప్పు కాదు ఘనపరచాలని కోరిక కాదు ఘనపరచడం అనేది కూడా మనకి ఎంత నష్టాన్ని తీసుకొచ్చి మనం చదువుకున్నాం కదా అపొస్తలుల గారి పన్నెండో అధ్యాయంలో చూస్తూ ఉంటే
చూడండి ఇక్కడ ఇంకా పరిస్థితులు రాబడ్డాయి అపోస్తల కార్యం 12వ అధ్యాయం 20వ వచనం చదవండి ఎవరైనా 12వ అధ్యాయం 20వ వచనం నుంచి గుడిల మీదను ఆ సిదోనిల మీదను ఆ అతని అత్యాక్రమ రజినందుల ఆ వారేక మనసుతో రాజునకు వచ్చి వచ్చి సత్వరమునకు ఆ వైవిచారణ కర్తయకు ఆ రాష్ట్రునకు తమ పక్షముగా చేసుకొని చేసుకొని సమాధాన పడవాలని వేడుకొనిది ఆ ఎందుకనగా ఆ రాజు యొక్క దేశము నుండి ఆ వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను ఆ దినమందు ధరించుకొని వారి ఎదుట ఉపన్యాసం చేయగా దైవ స్వరమే కాని మహిమ పరచనందున చూడండి ఇక్కడ హేరోదు గురించి మనం చెప్పబడతాం రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం కూర్చొని ఉపన్యాసం చేస్తాడంట ఏ ఉపన్యాసం చేసాడో తెలియదు దేవుని లాగా ఉపన్యాసం దేవుని దేవుని యొక్క వాక్యం ఉపన్యాసం చేస్తాడు చేస్తా ఉంటే వీళ్ళేం చేశారు మా మామూలు కదా ప్రజలు ఏం చేశారు ఇంకా అయ్యా నువ్వు దేవుని దేవుడివే ఏదైనా కొద్దిగా మేలు చేశారనుకో డాక్టర్లు మేలు చేశారనుకో కొద్ది ఏదైనా అతను అయ్యా నిజంగా సాక్షాత్తు దేవుడే అని అంటారు వీడికి ఇంకా ఎక్కువ చెప్పింది హేరోదికి ఏది ప్రజలు మెచ్చుకునే లెక్కలు ఇంకా ఎక్కువ ఉపన్యాసం చేస్తున్నాడేమో చేసేదాకా ఏమైపోయింది దేవుని మహిమపరచనందున అక్కడికక్కడే చచ్చిపోతే ప్రజలందరూ చూస్తున్నా కానీ పురుగులు పడి ఏమైపోయినాడండి మనుషులు తనను గణపరచడం ద్వారా తనకి ఏం కలిగింది మరణము దావీదును గణపరచడం ద్వారా మనుషులు దావీదుకు ఏ స్థితిలోకి వెళ్ళాడు మరణపు స్థితిలోకి పిచ్చి శాసనం చేయాల్సి వచ్చింది మనకు కూడా అవసరమా ఘనత చెప్పండి మన ఘనత అవసరమా దాగిపోవడం అవసరమా దాగే ఉందాం దేవుడే తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు ఆ సమయంలో నీవు లేక ఇక ఎవరు కూడా నీవే ఆ సమయానికి ఉపయోగపడాల్సి వస్తుంది ముందుగానే ప్రేమిన వారిగా మనం వెళ్ళి ఘనత కొరకై మనం ఏదో చేయాలా అనేటువంటి స్థితి మన జీవితంలో కాబట్టి గుర్తించుకుందాం మనల్ని గణపరచాల్సిన అవసరం లేదు దేవుడు గణపరచాలి ఒక సమయం వస్తుంది ఆ సమయంలో దేవుడు ప్రజలందరికీ నేను గణపరిచే స్థితి వస్తుంది ఈ భూలోకంలో నీకు రావాల్సిన ఘనతను దేవుడికి ఇచ్చేటట్లు చెయ్యి దేవుడికి గణపరిచేటట్లు చెయ్యి దేవుడే నిన్ను ఏం చేస్తాడు ఒకనొక సమయంలో గొప్పగా గణపరుస్తాడు ఇది మొట్టమొదటి మనం చూస్తున్నాం మనుషుల మెప్పు మనకు అవసరమో యేసుక్రీస్తు మనుషుల మెప్పు మనుషుల ఘనత కొరకు కలిగినవాడు కాదు ఎంతోమంది ఆయనను గణపరచాలని ఎంతమంది గణపరచగలరు ఎంతోమంది గణపరచగలరు కానీ వారి ఘనతను ఆయనకి ఇష్టమో లేదు ఇది మొట్టమొదటి చూస్తున్నాం రెండోది మనం చూస్తూ ఉంటే లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం లూకా సువార్త 22:32 చదువు తొమ్మిది 62 లూకా సువార్త 9:62 కూడా చదవండి ఈ రెండోది మనం చూస్తా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో ఉంటున్న గొప్ప లక్ష్యం ఏంటంటే ఆయన ప్రేరేపణ చేసేవాడు దేని కొరకే ప్రేరేపణ చేసేవాడు ఒక వ్యక్తిని అంటే ఆత్మ సంబంధంగా దేవుని రాజ్యం కొరకై ప్రేరేపణ చేసేవాడు తన కొరకు కాదు గొడవల కొరకు కాదు కలహాల కొరకు కాదు ఆయన ప్రేరేపణ ఎలా ఉండేదంటే దేవుని రాజ్యం కొరకు ఒక వ్యక్తి స్థిరపరచబడడానికి కొరకై ఒక వ్యక్తి నిలబడడానికి కొరకై ఒక వ్యక్తి దేవునికి ఉపయోగపడడానికి కొరకై ప్రేరేపణ చేసేవారు ఎలాగ మనం చెప్పుకోగలుగుతాం అంటే బైబిల్ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించేటప్పుడే పేతురు చెప్పాడు పేతురు ఆంద్రేయతో నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు చాలు అదే పద్ధతిలో అదే మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురును ఆంద్రేయను 12 శిష్యులను నడిపిస్తూ వచ్చాడు పేతురును మరి దారి తప్పిన తన జీవితంలో
తిరిగి తన ప్రేరేపణ ద్వారా తన యొక్క మరి స్వరూపము ద్వారా తన మాట ద్వారా తిరిగి తనను సరైన మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. ఇతరులను దేని కొరకే ప్రేరేపించేవాడంటే దారి తప్పే వాళ్ళని దేవుని రాజ్యం కొరకు దేవుని కొరకు వారు ప్రేరేపింపబడి వాడబడడానికి కొరకై ప్రేరేపించేవారు. ఈ దినాల్లో ఎలాగుందంటే మన ప్రేరేపణ కలహాలకు ప్రేరేపణ, వివాదాలకు ప్రేరేపణ, దేనికి పనికిరాని దానికి ప్రేరేపణ, దైవ కార్యాల కొరకు కాదు. దేవుని మరి మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనం ప్రార్థన చేసుకుందాం దేవుని సందికి ఒక మాటని దేవుని సందికి మరి నడుద్దాము, దేవుడు నిలిచి ఉందాం, దేవుడి కార్యాలు దేవుడి పనులు చేయడానికి ప్రేరేపిస్తున్నామా? కొంతమంది ఎలా ఉన్నారంటే ఆ స్థితి కలిగి ఉన్నారు. చూడండి అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయం 36 వచనం చదవండి ఎవరైనా. మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఆ చదువు ఈ తిరుమలకు మునుపు దూత లేచి చెప్పుకొడుచు మా మనుషులు వారితో కలిసికుండి వారు చెప్పబడును, వారి తర్వాత ఒకడు వచ్చి ప్రేరేపించను వాడు కూడా నశించను. దేని కొరకే వీళ్ళు ప్రేరేపణ చేస్తున్నారు? తిరుగుబాటు కొరకు, కలహాల కొరకు, క్షేమం కొరకు కాదు, దేశ క్షేమం కొరకు కాదు, ప్రజల క్షేమం కొరకు కాదు, ఆత్మ సంబంధం ప్రజల యొక్క నశించిపోయే వారి కొరకు క్షేమం కొరకు కాదు, వారి అవసరాల కొరకు లేకపోతే వారి యొక్క అధికారాల కొరకు వారి యొక్క పరిస్థితుల కొరకు ప్రేమిన వారలరా వారిని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇలాగ ప్రేరేపించే వ్యక్తులు ఏమైపోయినారంటే చెప్పండి చెదిరిపోయినారు. చెదిరిపోవడం ఈ దినాల్లో యేసు క్రీస్తు వారి యొక్క ప్రేరేపణ, ప్రతి జీవితం యొక్క ప్రేరేపణ. ఆయన మాటలు మానవుల్లో పరివర్తన చెందిస్తున్నాయే కానీ మానవుణ్ణి నశింపజేసేవి కాదే కావు. 12 శిష్యుల్లో ఆయన యొక్క మాటలు ప్రేరేపణ కలగజేస్తూ వచ్చాయి. అందుకే వారు ప్రతి మరి ఆయా దేశాలకు వెళ్ళి దేవుడు యేసు క్రీస్తు వారి గురించి మరి పలుకుతూ వచ్చారు, చెబుతూ వచ్చారు. దేవిన వారినరా ఎంతోమంది దేవుని యొక్క మాటల ప్రేరేపణ ద్వారా తమ ప్రాణాలు కూడా లెక్క చేయకోకుండా వెళ్ళి దేవుని కొరకే తమ ప్రాణాలు కూడా అర్పించిన వాళ్ళు ఉన్నారు. కారణం దేవుని రాజ్యము కొరకు యేసు క్రీస్తు వారు ప్రేరేపణ చేయడం, సిద్ధపరచడం. ముందుగా మనం సిద్ధపడాలి, మనం దేవుని సన్నిధికి రావడం నేర్చుకోవాలి. మనతో పాటి మన ఇరుగు పొరుగు వారిని మరి అనేకమైన వారిని ప్రభు సన్నిధికి నడిపించాలా, వారిని ప్రేరేపించాలా. ప్రార్థన కొరకు, వాక్యం కొరకు, దేవుని పనుల కొరకు, దేవుని సువార్త కొరకు, మీటింగ్ల కొరకు ప్రేమిన వారిలరా వారిని ప్రేరేపిస్తూ వారిని నడిపించే వారంగా మనం ఉండాలి. అయితే మన ప్రేరేపణ ఎలా ఉంది చెప్పండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యోహాను 21వ అధ్యాయం గమనిస్తే యేసుక్రీస్తు వారు చెప్పింది ఒకటి, మరి పేతురు చేసేది మరొకటి. చూడండి యోహాను 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఎవరైనా చదవండి. 3 వచనాలు ఆ తర్వాత సీమోను పేతురును కూడిండ్రి చూడ తాను చెడేది కాకుండా ఏం చేశాడంట, వనమంతా చెడి చేసినట్టు ఏం చేశాడు, ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? నువ్వు మనుషులు పట్టు చాలు, చేపలు పట్టేటోళ్ళు పంపినారా? ముందు చేపలు పట్టేటోళ్ళు నుండే
నేను మనుషులు పట్టి త్యాగం చేస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు? యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయేలాకెలా మళ్ళీ పాత స్థితికి చేపలు పట్టాలి ఏం పోతానంటే పోయేటోడే నేను ఒక్కనే పోతున్నాను, నాతో మీరు ఎందుకు రావడం, మీరు చెడిపోకూడదు, మీరు ఓడరా అనుకోలే. అయ్యో అసలేటోడు ముందుకు పోతే ఏమవుతుంది చెప్పండి? వెనకలోడు కూడా ఇదినాలు ఎట్లా ఉండాలంటే మనం చెడేది కాబట్టి ఇతరులు కూడా ఏం చేస్తుంటాం చెప్పండి? మన ప్రార్థన అందుకే కదా మన పిల్లలు ప్రార్థన రాకపోయే కారణం ఏంటి? నువ్వు ప్రతిరోజు ప్రతి దినం ప్రార్థన రా, నీ పిల్లలు కూడా ప్రార్థన రాకపోతాడు. ఎందుకు వారి కొరకు ప్రార్థన చెయ్యండి అని బతుకులేది? మీరు ప్రార్థన రాగే, మీరు ప్రార్థనకు వస్తే వారు కూడా ఏమవుతారు? మీతో పాటే వస్తారు. మీరు ప్రభువుని వెంబడిస్తే మీ యొక్క ప్రోత్సాహం, మీ యొక్క పురికొల్పు అనేకమైన వారిని తీసుకొస్తూ ఉంటే చెప్పిన వారిలరా, మనతో పాటు అనేకమైన వారు కూడా వస్తారు. మన ప్రోత్సాహం ఎలా ఉంటుంది, మన ప్రేరేపణ ఎలా ఉంటుంది, మనం ఎలాగ ప్రేరేపింపబడుతున్నాం? ఒక్క పాపాత్ముడు చాలు అనేకమైన దైవ కార్యాలు చెడగొట్టడానికి, ఒక్కడు చాలు కదండి, ఎవడో చేయాల్సిన అవసరం లేదు. కానీ 100 మంది కూడా ఉన్నప్పుడు కూడా ఒక పాపాత్ముడు అందరూ కూడా తోడుకోబోతాడు. దావీదు మహారాజు అబ్షాలోము చనిపోయిన తర్వాత వస్తే బెనయా అనేది చూద్దాం చూడండి, 2 సమూయేలు గ్రంథం 20 అధ్యాయం మొదటి వచనం చదవండి. 2 సమూయేలు 20 మొదటి వచనం, షెబయను పనికిమాలు అతడు ఉండడు, లేదు చేయగా ఇస్రాయేల్ వారందరూ ఎంత వీడు ఎక్కడ చెప్పండి, పనికిమాలు అంటాడు. ఏం చేశాడు వీడు? ఎంతమందిని ఇస్రాయల్ 2,00,000 మందిని తిప్పినాడు. ఇన్ని రోజులు రాజు సేవ చేసి ఉంటే రాజుని వెంబడించలేదంట ఈ పనికిమాలిన మాట విన్నారు అందరూ. ఎవరైనా సరే చాలా బాగా గుర్తుపెట్టుకున్నాడు, పనికిమాలిన మాట అంటారు అందరూ. ఎందుకు? మంచివాడు మాట ఎవరు వినరు, ప్రేరేపించే మాట వినరు. అసలు ప్రేరేపించే వాళ్ళు ఉంటేగా ప్రేరేపించేవాడు మాట వినరు. ఎవరైనా సరే ఆడికి పోదాంరా, ఇక్కడికి పోదాంరా, పార్థను రిపీట్ ఎక్కడికెక్కడికి పోదాంరా అంటే ఎగబడిపోతా ఉంటారు. ఇడేం చేశాడు చెప్పండి? ఒక్కడు ఇస్రాయల్ వాళ్ళందరూ ఏం చేశాడట? వాళ్ళందరూ వాణి వెంబడించారట, రాజులను పెట్టి దావీదులను పెట్టి. ఎంత సిగ్గుచేటు అంటే వాని మాటలు ఎంత శక్తి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. పనికి మాలిన శక్తి అనేది మనుషుల్ని ఆకర్షిస్తూ ఉంటాం, దేవుని మాటలు కాదు. ఇదినాన నువ్వు మనుషులు ఎలాగ ప్రేరేపిస్తా ఉన్నావు, క్రీస్తు కొరకు నిలబడే వారుగా ప్రేరేపిస్తున్నావు. నువ్వు కూడా అదే దారిలో 10 మందిని కలహాలకు లేకపోతే పాత స్థితికి తీసుకునే వెళ్ళేటట్టుగా నీ జీవితం, నీ కుటుంబం అనేది ఉంటుందా? ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వెవరైనా సరే కావచ్చు, నీ ప్రేరేపణ ఎలాగ ఉంది? క్రీస్తు కొరకు ఒక్క వ్యక్తిని నువ్వు ప్రేరేపించగలుగుతున్నావా? పనుల కొరకు దేవుడి పనులు చేద్దాం రా, నేను కూడా ఆ పనులు ఉంటాను. ప్రార్థన కొరకు అయ్యా దేవుడి మందిరంలో ప్రార్థన చేద్దాం రండి, ఇంటికాడ కూర్చొని ఊరికే మాటలు. ఇప్పుడు చూడండి ఎంతమంది, చాలామంది రాలా ప్రార్థన, ఎంతమంది రాలా చెప్పుకోగలమా? ఎందుకు ఇంటికాడ కూర్చోన్నారు? మరి వార కార్యక్రమాలకి మంగళవారం వస్తే శనివారం రారు, ఇదే దేవారం నాకు అర్థం కాదు. ఎందుకు చెప్పండి? ప్రేరేపణ ఇంటికాడ కూర్చొని ఏమొస్తుంది చెప్పండి? ప్రార్థనకి దేవుని సన్నిధికి రావాలి. 10 మంది నువ్వు ప్రేరేపిస్తే 10 మంది ఒకవేళ వారు రక్షింపబడి వారు ఆత్మీయతలో బలపరచబడితే ఎంత గొప్ప సంగతి. మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు చనిపోయినాడు, ఇప్పుడు పీటర్ గారని చీరాలంటాడు, పెద్ద వ్యవసాయం, ఒక చెయ్యి అసలు బాగాలేదు ఎప్పుడో చిన్నప్పుడు. ఆ చెయ్యి బాగాలేకపోతే నాటు వైద్యం చేయడం ద్వారా ఆ చెయ్యి పోయింది, అంటే పనిచేయడం. మరి ఆయన పెళ్లి చేసుకున్నాడు, 3 పిల్లలను. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన ప్రేరేపణ ఎలాంటిదంటే ఎంతోమందికి పెద్ద పెద్ద అసలు అది పులిబిడ్డ మీకు వాక్యమే చెప్పడానికి ఆయన దగ్గర ఉంటే కొత్త నిబంధన గ్రంథం ఉంటారు, ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ అంటాడు.
ప్రతి వ్యక్తిని పురికొలుపుతాడు. చాలామంది రక్షింపబడ్డారు. సేవకుడు ఇక్కడ బోనకల్లో మోహన్ అని ఉన్నాడు, కొత్తగా వచ్చిన్నాడు 21 సంవత్సరాలు. ఆ సేవకుడు కూడా అతని ద్వారా రక్షింపబడ్డాడు. చిత్తూరులో ఇప్పుడు ఇజ్రాయల్ గారిని ఉన్నాడు పెద్ద సేవకుడు, ఆయన కూడా అతని ద్వారా రక్షింపబడ్డవాడు. వాక్యం రాదు, చదువు రాదు, ప్రేరేపణ. తన పని మున్సిపాలిటీ పనిచేసేవాడు, పని అయిపోతే చాలు. పని అయిపోయిందంటే కరెక్ట్గా వెళ్ళి మందిరికి వెళ్ళి ఇంటికాడ తన బట్టలు తీసేసి వేరు బట్టలు వేసుకొని ఇంటికి మందిరికి వచ్చి పత్రికలు తీసుకొని స్వార్థని పుంఠం ఉండేవాడు. చచ్చిపోయేంత ఆయన గురించి నాకు బాగా తెలుసు. చనిపోయేంతవరకు కూడా ఎవరితో మాట్లాడు. ప్రేరేపణ, ఏ ప్రేరేపణ? ఆత్మ సంబంధమైన ప్రేరేపణ. ప్రార్థన కొరకే పురికొలిపేవాడు. వ్యక్తిగతంగానే పెద్ద అసలు బోధనే లేడు ఆయన. ఎప్పుడు పురిపీఠం ఎక్కి వాక్యం చెప్పింది నాకు తెలియదు. ఎంతమంది రక్షింపబడ్డారంటే చాలామంది చెప్పగలరు. ఒక వ్యక్తి ఆసక్తి ప్రభు కొరకు చెప్పాలా, ప్రభు కొరకు ఇంకో వ్యక్తి తనలా ఇంకో వ్యక్తిని తయారు చేయాలా? తిరగబడేదానికి కాదు మనం తయారు చేసేది. తిరగబడేదాన్ని లోకంలో ఎంతోమంది ఉన్నారు తిరగబడేదాన్ని. ఇక్కడ ఏమి పాఠం ఇది? ఏం స్కూల్ ఇది? ఆత్మ సంబంధమైన స్కూల్. ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంది? తిరుగుబాట. ఏ ప్రేరేపణ నేర్చుకుంటున్నావు? ప్రభు కొరకై అనేకమైన వారిని నేను తీసుకురావాలా, అనేకులు ప్రభు సన్నిధికి. ఆంధ్రే అంటే ఎవరు అనుకున్నారు చెప్పండి? పేతురు అన్న. పేతురు ఒక వాక్యం చెప్తే, ఒక్కసారి బోధ చేస్తే, ఒకసారి 5000 మంది, ఒకసారి 3000 మంది రక్షింపడు. మరి ఆంధ్రే గురించి ఏం చెప్పబడదు చెప్పండి? సొంత అన్నే కదా. మరి ఆంధ్రే గురించి ఎందుకు రాయబడ్డా? ఆంధ్రేయ వ్యక్తిగతంగా పరిచయం చేసేవారు. ఒక్కొక్క వ్యక్తిని పరిచయకు నడిపించాడు. ఆ వ్యక్తి సాక్షి చెప్పడం ద్వారా, ఆ వ్యక్తి నడిపించడం ద్వారా రాజే రక్షింపబడ్డాడు. రాజు రక్షింపబడి తన రాజ్యం వదులుకొని దేవుని సేవ చేస్తూ వచ్చాడు. ఒక్క వ్యక్తి రక్షణ. బోధలు పెద్ద పెద్ద బోధలు చేయొద్దు. బోధలకే కాదు, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఇతరులు ఎలాగ ప్రేరేపిస్తున్నావు దేవుని మందిరానికి కొరకాయి, అది చూడి. బోధ ఏముందండి? దేవుడు ఆజ్ఞాపిస్తే ప్రవక్తకు ఏం చేసిందాడు దేవుడు? గాడిదతో మాట్లాడించాడు. వ్యక్తిగతంగా నువ్వు ఎంతమంది తీసుకురావాలనుకుంటు, వ్యక్తిగతంగా నువ్వు దేవుని పరిచయం ఎలాగ చేయాలనుకుంటు, వ్యక్తిగతంగా దేవుడి కొరకై ఎంతమంది పురికొలుపుతా ఉన్నావు దేవుడి సేవ కొరకు, దేవుడి పరిచయం కొరకు, దేవుడి మందిరం కొరకు, దేవుడి ప్రార్థన కొరకు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ప్రభు మనతో మా యేసుక్రీస్తు వారి యొక్క ప్రేరేపణ ఎలాంటిది. ఆయన ఇతరులను ప్రేరేపించేవాడు, పురికొలిపేవాడు. ఆయన సువార్త కొరకు అనేకమైన వారు పంపించాడు, వారిని స్థిరపరుస్తూ వచ్చాడు తన పరిచయంలో ప్రతి ఒక్కరి. మరి ఆయన ప్రార్థన తీసుకోవడంలో మరి ముగ్గురు తీసుకువెళ్ళేవాడు, ఎక్కడైనా ఒక కార్యం జరిగితే ముగ్గురు తీసుకుని వెళ్ళేవాడు. ప్రేరేపణ అనే మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు కొరకు నీ ప్రేరేపణ ఎలా ఉంది? క్రీస్తుకు వ్యతిరేకంగా ఉందా ప్రజలను ప్రేరేపిస్తున్నావా? లేకపోతే క్రీస్తు కొరకై నిలబడాలని అనేటువంటి తపన కలిగిన వారిని ప్రేరేపిస్తున్నావా? నీవు ఎప్పుడైతే క్రీస్తు కొరకు నిలబడాలని తపన కలిగి ఆశ కలిగి ప్రేరేపింపబడతావో అప్పుడే ఇతరులు నువ్వేం చేయగలవు? ప్రేరేపించగలవు. ఆ స్థాయిలో నువ్వు తీసుకురావు. లేకపోతే నీ మార్గం ఏమవుతుందంటే దారి తప్పుతుంది. నువ్వు చెడిపోయేది కాకోకుండా ఏం చేస్తావు? 10 మందిని చెడగొట్టు. అందుకే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ శాస్త్రం గురించి ఊరికేగా చెప్పింది, మీ మతంలో చేర్చుకోవడానికి కొరకే ఒకడు భూమి అంతా తిరుక్కొచ్చే రమ్మని చెప్తావు. చెప్తారు మీరు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట? మీరు మీకంటే 200 నరకపాత్రుడిగా మీరు చేస్తారు. అలాంటి స్థితి కాదు మనకు కావాల్సింది. ప్రభు కొరకు అనేకులు ప్రేరేపించబడాలి. మన మాటల ద్వారా, మన జీవితం ద్వారా, మన కార్యముల ద్వారా, మనకు దేవుని ఎడలున్న ఆసక్తి ద్వారా ఇతరులు మనం చూసి ప్రేరేపింపబడాలి. వారిని నడిపించాలి దైవికంగా. అది కానీ కలహాలకి, లేకపోతే దేవుని కార్యాలకు అడ్డుగా, దేవుని పనులు చేయకోకుండా ఉండకుండా ఈ బెనయ అనేవాడు, షభయ అనేవాడులాగా మన జీవితాలు ఉండకూడదు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాలశంలో 2 విషయాలు మనం చూస్తూ వచ్చాం.
ప్రభు లో ఉన్న గొప్ప లక్షణాలు మొట్టమొదటి ఏం చూస్తూ వచ్చా చెప్పండి, ఏం చూస్తూ వచ్చా? మనుషుల మెప్పు ఆయన కోరినవాడు. నీకు మనుషుల మెప్పు కావాలా? దేవుని దగ్గర ఎటువంటి మెప్పు అనేది ఉంది? నన్ను చూసి ఇతరులు ప్రేరేపింపబడతారు అనడం కాదు, నువ్వు దాగి ఉంటే తప్పనిసరి ప్రేరేపింపబడతారు, తప్పనిసరి ప్రేరేపింపబడతారు. ఎందుకు? నీవు దేవుని ఘనపరచాలని కోరుకుంటున్నావు కాబట్టి. నిన్ను నువ్వు ఘనపరచుకోవాలి, నిన్ను నువ్వు చూపించుకోవాలనుకుంటే నీ ద్వారా నష్టమే కానీ లాభం లేదు. నీకు ఇంకా నష్టమే, ప్రజలు నిన్ను కొనియాడడం ద్వారా నష్టమే కానీ లాభం ఎంత మాత్రము దైవ. మరి దావీదు గురించి మనం చూస్తూ వచ్చాం, ప్రేమైన వాళ్ళ యేసుక్రీస్తు జీవితంలో కూడా జరిగిన విషయాలు చూస్తూ వచ్చాం. ఘనపరిచిన ఆపదాలే, మహిమపరిచిన ఆపదాలే యేసుక్రీస్తు వారి సిలువే అన్నాయి. కాబట్టి గుర్తించుకుందాం, మనుషుల మెప్పు మనకు అవసరమో లేదు. మనుషుల కొరకు నువ్వు చేసే కార్యం ఏదైనా సరే ప్రేమతో చేయి, దేవుడి కొరకు చేయి, నువ్వు దాగి ఉండి చేయి, కనపరుచుకోవాలని కాదు. మరి భక్తులు తల్లిబిడ్డలైన వారు మాకు చెప్తూ వచ్చారు పక్షం గారి కాలంలో, మరి ప్రతి ఒక్కరు కూడా దైవ సేవ చేసేవారు పనిచేయాలి. పెద్ద పెద్ద కాన్వికేషన్ జరిగేటప్పుడు ఎన్నో మరి వంట వండినప్పుడు ఎంతో బొగ్గు కావచ్చు, బూడిద కావచ్చు, అయినప్పుడు రాత్రిపూట సాయంత్రం పూట లేకపోతే ఉదయం పూట అయిపోయిన తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి చెత్తలో వేయాలి. ఈ పెద్దలు చెప్పే మాటలు. వీళ్ళందరూ మన వాళ్ళు ఆ బొగ్గు బూడిద ఎత్తితే ఎట్టుంటా చెప్పండి, అంటకుండా ఉంటుందా? అంటుతుంది కదా, సరే అంటుందే అనుకో. వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తుంటారు. ఎవరు ఈ చేసేవాళ్ళు? ఎట్లా బక్సింగ్ గారు ఎక్కువ ఎదుర్కొచ్చాడు అనుకో, వీళ్ళు ఇంకా ఎక్కువ పూసుకున్నట్టుగా చేసుకున్నట్టుగా ఎదురుగా పోతారంట. ఏది నన్ను మెచ్చుకోవాలని ఏమో ఇంకా పెద్దగా పనిచేసినట్లుగా ఇక చెప్పడానికి వీళ్ళ వాళ్ళు ఎవరు అంతగా వాళ్ళు ఏం చేస్తారు, పూసుకొని రాసుకొని పోతాంటారు. ఆయన అసలు కన్నెత్తు కూడా చూడంట, కన్నెత్తు కూడా చూడు. నువ్వు ఎవరు చేస్తున్నావు చెప్పు, ఎవరు చేస్తున్నా? దేవునికి. కాబట్టి నువ్వు చూపించుకోవాల్సిన అవసరమే లేదు. అంటే ఆ ఆలోచన, ఆ తలంపు అనేది మనలో రాకూడదని, నేను చూపించుకోవాలా అనే తలంపు మన హృదయాల్లో రాదు. మనుషుల మెప్పు మనకు అవసరం. రెండోది ఏం చూస్తూ వచ్చింది చెప్పండి, ప్రేరేపణ. ఇతరులను ఆత్మీయంగా దైవ పని కొరకై, దైవ సేవ కొరకై, దైవ ప్రార్థన కొరకై, దేవుని కొరకై మనం ప్రేరేపణ చెయ్యాలి. వారిని కలహాలకి లేకపోతే ఆ కొట్లాటలకి కక్షలకి వాటి వీటికి ప్రేరేపణ కాదు, అలాగ చేయకూడదు. మనం వారి ఎప్పటికీ దేవుని కొరకు సిద్ధపరచబడేవారుగా మనం అది చేయాలి. దేవుని కొరకై మనం అలా ఉండాలా, నడుచుకోవాలి. అప్పుడు వారు మనల్ని బట్టి నడుస్తూ వస్తారు. మనం చెప్పినప్పుడు కూడా వింటారు, ప్రేరేపణ ప్రభు కొరకై. మనమే దారి తప్పిపోయి ఉంటా ఉంటే పేతురే చేపలు పట్టడానికి పోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు కూడా మేము కూడా పడతాం అన్నారు. అంటే వారి పరిస్థితి ఏంటి? నువ్వు ఎడబోతే మేమంటే అది గుర్తించుకుందాం. ఆ స్థితి, ఆ తలంపు మన హృదయ తొలగించుకుందాం. మన ప్రేరేపణ ప్రభు కొరకు, ప్రజలు సిద్ధపడుద్దాం. ఒక వ్యక్తి ఆత్మవది కనీసం మన కుటుంబస్తుల్ని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని రక్షింపబడి, కొత్తగా రక్షింపబడిన వారిని లేదా ఆత్మీయతలు ఎరగబడిన వారిని మనం సిద్ధపరుస్తూ వారిని ప్రభు సన్నిధికి ప్రేరేపణతో ముందుకు కొనసాగింపలేదు. అలా ఉండడానికి ప్రభు మనకు సహాయము చేయగలరు. ప్రార్థన చేసుకుందాం.